ఓకే తులసిరెడ్డి గారు, జీవిరెడ్డి గారు ఇతర అంశాలు మళ్ళీ మాట్లాడతాం. తులసిరెడ్డి గారు, జీవిరెడ్డి గారు ఈ ఇష్యూలో ఎందుకంటే పదా శీర్షికలో వచ్చినాయి. లిక్కర్ కేసు నిందితుడు ఇప్పుడు వేరే పదాలు వేరే ల్యాండ్ దాంట్లో ఉన్నారు, లేదా అసలు రాజకీయ నాయకులకి ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా హిందూ ధార్మిక సంస్థలు కానీ చాలామంది చేస్తూ ఉన్నారు. కొద్దిగా దేవునికి సేవ చేసే వాళ్ళు సచ్చీలు ఇట్లాంటి వాళ్ళు ఉండాలి అనేటువంటి మాట. డబ్బులున్న వాళ్ళల్లో కూడా చాలామంది దేవుడికి సేవ చేసే వాళ్ళు ఉండుండొచ్చు, ఉంటారు కూడా, అది పెద్ద ఇష్యూ కూడా. వాళ్ళు కూడా చాలా డబ్బులు కూడా విరాళాలు కూడా ఇస్తే ఇస్తుండొచ్చేమో. బట్ ఈ ఈ కేసు అయితే డిఫరెంట్ కదా. ఈ లిక్కర్ కేసు అనే పదమే కొంచెం తేడాగా కనిపించట్లేదా? లిక్కర్ కేసు నిందితుడిని వెంకన్న సేవలో పెట్టడం అనేది. మార్నింగ్ విజయ్ గారు, రాత్రి లిస్టు 11:30 వచ్చింది. రాగానే ఒక ఇద్దరు ప్రముఖ వైసీపీ నాయకులు ఫోన్ చేశారు. జీవిరెడ్డి, ఈ విషయంలో మాత్రం మీరు టీడీపీ ఎన్నికకి తగ్గితే పద్ధతి కాదు, మరీ మా ప్రభుత్వం బరిదేగించింది, ఏది వైసీపీ వాళ్ళే అంటే ఒక పాయింట్ వరకు ఒప్పుకుంటాం కానీ మరీ బరిదేగింపు ఇది అని చెప్పేసి మీరే అంటే టీడీపీ విషయంలో గట్టిగా మాట్లాడాలని చెప్పేసి వైసీపీ సీనియర్ నాయకులు ఫోన్ చేసి చెప్పారంటే వాళ్ళు ఏ స్థాయిలో అంటే దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉందో చూడండి. ఒకటి, రెండో అంశం వచ్చేసరికి ముందు కూడా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ శరత్ చంద్రారెడ్డి గారు లిక్కర్ కేసులో ఇరుక్కోవటం అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొనటం కాదు, తను దీంట్లో అప్రూవర్గా మారాడు. అంటే అప్రూవర్గా మారటం అంటే ఏంటి దాని అర్థము? నేను ఈ స్కామ్కు సంబంధించి తప్పు చేశాను అని చెప్పి కోర్టు ముందు బెయిల్ తెచ్చుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు అప్రూవర్గా మారి బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి అంటే ఇంకా నథింగ్ బట్ దీనికి ఇంకా ట్రయల్ అక్కర్లేదు. ఇంకా ఎవరైతే ఆ స్కామ్లో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొనటం వేరు, ఆరోపణ ఏమంటాం కొంతమంది రాజకీయాలు ఎదుర్కొంటున్న వ్యక్తిగానే నన్ను పిలవండి, నన్ను ముద్దాయనొద్దు ఇట్లా అంటుంటారు కదా. కరెక్ట్. సో నేను ఆరోపణలు ఎదుర్కొంటున్నా, నాకేమైనా శిక్ష పడిందా, మీరు ఎట్లా అంటారు అంటారు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఆరోపణలు ఎదుర్కొనటం కాదు, ఒప్పుకున్నాడు అప్రూవర్గా మారటం అంటే. అంటే ఇంకా దాని అర్థం ఏంటి? ఇంకా సరే రేపు ట్రయల్ పూర్తయిన తర్వాత మిగతా సహనిందితులకి కొంత ఎక్కువ పనిష్మెంట్ పడవచ్చు, ఇతనికి తక్కువ పడవచ్చు. బట్ అప్రూవర్గా అయితే మారారు కదా, అంటే దాని అర్థం ఏంటి? ఇంకా క్లియర్, వెరీ క్లియర్గా తప్పు చేశాడని. అది కూడా దేంట్లో మీరు అన్నట్టు ఏ ల్యాండ్ ఇష్యూనో బ్యాంక్ ఫ్రాడో ఏదో లోన్ తీసుకొని ఒకసారి వ్యాపారాలు చేసి కట్టలేకపోతుంటారు. బట్ నువ్వు వ్యాపారాలు నష్టపోయి కట్టకపోయినా కూడా అది మోరల్గా రా గ్రౌండ్స్లో కరెక్ట్ ఏమో కానీ, బట్ లాపరంగా తప్పే. సరే అలాంటి సందర్భాలు పక్కన పెడితే ఇది లిక్కర్ది, ఇది మద్యం వ్యాపారంలో తప్పు చేశానని ఒప్పుకున్న వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు బోర్డులో పెట్టడం అంటే ఇక ఇది బరిదేగింపు అనాలా? ప్రజలంటే లెక్కలేనితనం అనాలా? ప్రజలంటే నిజంగా కూడా లెక్కలేనితనం ఏర్పడింది. ఏంటంటే ఒకటి, నేను స్కీముల రూపంలో భిక్షం పడేసినట్టు పడేస్తాను అట్లా పడి ఉంటారు, అవసరమైతే ఎన్నికలప్పుడు ఓట్లో డబ్బులు పొందుతాను, గెలుస్తాను, గెలిస్తే ఇవన్నీ కూడా రాటిఫై అయిపోతాయి అన్న బరిదేగింపు తప్పితే రెండోది లేదు. అయినా కూడా నువ్వు గెలిచినా ఓడినా కూడా కొన్ని నాకు తెలిసినంతవరకు ఇప్పుడు తులసిరెడ్డి సార్, లక్ష్మీనారాయణ సార్ చెప్పాలి, ఇలా ఇమ్మీడియట్గా శిక్ష పడిన వ్యక్తిని టీటీడీ మెంబర్గా తీసుకోవడం అనేది మరి మీకే తెలియదు, నాకైతే గుర్తులేదు. ఇంత అపరెంట్గా అది కూడా ఇలాంటి మద్యం లాంటి కేసులో శిక్ష పడిన వ్యక్తిని డైరెక్ట్గా తీసుకొచ్చి బోర్డులో పెట్టడం అనేది అప్రూవర్గా మారాడు, శిక్ష ఏం పడలేదు కదా ఇంకా. అదే అప్రూవర్గా మారటం అంటే దాని అర్థం మీరు అనేది ఓకే, మీ దాంట్లో ఒక పాయింట్ ఉంది. అవును, అయిపోయింది, ఒప్పుకున్నాడు. మీరు అన్నట్టుగా అప్రూవర్గా మారటం అంటే ఇదిగో పలానా వాళ్ళు వచ్చి నన్ను కలిశారు, మనందరం కలిసి ఇట్లా చేసుకుందామని అన్నారు, ఈ 100 కోట్లు వాళ్ళకి ఇవ్వమన్నారు, వాళ్ళకి ఇచ్చాము, ఇట్లా చేసి. ఎందుకంటే ఈయన వ్యాపారం చేసింది, ఆయన మధ్యవర్తిత్వం చేసింది, ఆయన కాదు వ్యాపారం చేసింది. ప్రాసెస్ ఏదైనా కానీ తప్పు చేసిన ఒప్పుకోవడం అది, శిక్ష తక్కువ పడుతుంది, ఆ పేడను వేస్తారా కోర్టు అది వేరే విషయం. తప్పు చేసిన ఒప్పుకోవడమే ఇంకా. ఓకే, ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, సారి విజయ్ గారు నేను తప్పు చేశాను, మీరు ఏమనుకోవద్దంటే తర్వాత మీ ఇష్టం, నేనేమంటాను అప్పుడు, ముందైతే నేను ఒప్పుకున్నా కదా ఇంకా. సో అలాంటిది అంటాను ఇది నేను అనేది ఇంక క్లియర్ కట్టుకుంటే ఇంకా ఏం చేయాలి? ఇంకా కొన్ని సందర్భాల్లో విమర్శకు కూడా మాకు ఒక పాయింట్ వరకు విమర్శిస్తాం, కానీ దీనిలో విమర్శించడానికి కూడా ఇక మాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఒక పాయింట్ వరకు అంటే మేము విమర్శిస్తాం, ఇంత బరిదేగించిన తర్వాత ఇంకేమనాలి? ఇంకా చూస్తూ ఊరుకునడం తప్పితే ఇంకా చేసేది ఏం లేదు, అధికారం చేతిలో ఉంది కదని చెప్పేసి. అది టీటీడీ లాంటి సంస్థలు నువ్వు ఇంకా చేసుకొచ్చి ఏ ఎమ్మెల్యే సీట్ ఇవ్వటము లేకపోతే ఇంకోటి ఇచ్చారనుకోండి, సరే రాజకీయాలు అయితే కామనే కదా, శిక్షలు పడ్డవాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, లేకపోతే దోపిడీలు చేసిన వాళ్ళకి కూడా టికెట్లు ఇస్తున్నారు మిగతా పార్టీలు, ఇతను అంటే ఏముందిలో అనుకోవచ్చు. కానీ ఇది పెక్యులర్ పరిస్థితే, ఇంకేం మాట్లాడతాం విజయ్ గారి దీంట్లో? ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకా ఇంతకంటే ఇక రాజకీయాల్లో నాకు తెలిసి ఇంకా దిగజారుతారని నేను అనుకోవట్లేదు. ఇంకా అంటే ఎవ్రీ టైం అంటుంటారు కదా, ఇంతకంటే దిగజారడం అనుకున్న టైం దిగజారుతుంటారు అనుకుంటారు కదా, కానీ నాకు తెలిసి ఇంకెంతకంటే ఇంకా స్లిప్ అవ్వడానికి లేదు. ఓకే, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు చాలా సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం